పెద్దపల్లి జిల్లా కాల్వా శ్రీరాంపూర్ మండలంలోని మీచాముపేట గ్రామంలో ముక్కలు వేసిన రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్క్పేట్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 1,850 రూపాయలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బురక అశోక్రాజు, పంజాల సతీష్, మొగలికటుకం సీను, గొర్రె ఓదెలు, గోపు మల్లయ్య, అంజి కుమార్, ఉల్లి హరీష్, కొప్పుల మధుకర్, గూడెపు రామ్రెడ్డి, వియ్యాల రాజసాబు, తోడేటి హరీష్ పాల్గొన్నారు. వాళ్ళను కోటీశ్వరులను చేసి మీరు దళారుల వైపు, ఫ్యాక్టరీల వైపు మొగ్గు చూపితే ఈ రైతుల పరిస్థితి ఏందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 1,800 మద్దతు ధరలకు అన్ని రాష్ట్రాలు కొనుగోలు చేస్తూ ఉన్నాయి. మార్క్వేర్ ద్వారా అప్పులు తెచ్చుకొనైనా కొనుగోలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కొనుగోలు చేయకపోవడం వల్ల, ఈ రైతులను ఆదుకోకపోవడం వల్ల ఈ కరోనా పరిస్థితులలో రైతులు రోడ్డు ఎక్కలేక దిగమింగుకొని 1,000 రూపాయలకు, 1,100కు, 500 కూడా మక్కలను ఆడ వారబోసి, మార్కెట్లో వారబోసి ఏడ్చుకుంటూ తిరిగి వస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి పట్టడం లేదా, అధికారులకు పట్టడం లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మార్క్వేర్ ద్వారా మక్కలను కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మార్క్వేర్ ద్వారా రైతులను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం మార్క్వేర్ ద్వారా రైతులను వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం మార్క్వేర్ ద్వారా మక్కలను కొనుగోలు చేసి ప్రభుత్వం వెంటనే.